సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రైతులు ఆందోళన బాట పట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేదని, రోడ్డుపై ట్రాక్టర్లతో రైతులు నిరసన తెలిపారు. కేసీఆర్ హయాంలో బస్తా 2700 రూపాయలకు ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు కనీసం 2000 కూడా పలకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు సిండికేటు అయ్యి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరించారు. సన్నోట్టు కావాలంటే సన్నోట్టు పెట్టాలి. సన్నోట్టు తీసుకునే దిక్కు లేదు. అతనికి కేంద్రాలే పెట్టాలి. ఆ కేంద్రం కాడికి పోతున్నాం. అసలు దిక్కు తీమానాలు సామాసుడు సన్నోట్లే కదా, సన్నోట్లు కాదనేది ఎవరు? అసలు సామాసుడు సన్నోట్లు కాదని దాన్ని కొనే దిక్కు లేదంటే అసలు బిల్లులు రాకపోతే బిల్లు రాకపోయినా కానీ ఏదో జరగాదు. అసలు ఆడికి పోతే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. మాకు సంబంధం లేదు, ఒకటే మాట. ఇల్లు అనే పేరు నిన్న 2300 కొన్నాను. నిన్న కొని నిన్న వచ్చిన పనులు, నిన్న వచ్చిన పనులు దిగుమతి అయ్యి కూడా కావాలని ఆఫ్ చేసి ఇప్పుడు 22 50 వస్తుంది. ఇంత దారుణం తిరుగుతుంది. ఏమంటే ఏమంటట్లేదు. మన రైతు కూడా కట్టుబడలేదు. మనం ఒడ్లు ఆపలేము, ఇవ్వలేదు. ఏం పద్ధతి ఇది? రైతులకి మరి నాయకులు ఎడిపోతుందో, ఈ వ్యవహారాలు ఏందో, ఈ లక్షణాలు ఏందో? ఓట్లప్పుడు ఏం అట్ట వస్తారు? 2500 అని మద్దతు ధర అని గవర్నమెంట్ చెప్పింది. ఏ మద్దతు ధర ఎడిపాయా? 2500 ఎడిపాయా? 2200కి చివరికి 2250కి అది బతిరాడి. ఆరుకాలం పంట పండించి మన రైతు కట్టుబాటు లేకుండా అయింది. వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, నా రాజకీయ నాయకులు అయ్యా చెప్పి తోటి, అది చేసేదోటి ఇక్కడ జరుగుతుంది. ఏం హద్దు పద్దు లేకుండా అయిపోయింది. రైతు కిలో లేకుండా చేస్తున్నారు. మరి ఏం పద్ధతి ఇది? ఏం ఏడుపు తప్ప రెండోది ఏం మిగలదు. ఏముంది మక్క?